ఇప్పుడు ఏం తీసేశారు ఆయనకి వాళ్ళు తీయడానికి ఏముండదు ఈయన ముఖ్యమంత్రి పదవి వాళ్ళు తీరు కాకపోతే ఆ సపోర్ట్ అనేది మిస్ అయింది ఎప్పుడైతే అమిత్ షా వచ్చి డైరెక్ట్ గా ఈయన అవినీతి పరుడు అని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు ఆటోమేటిక్ గా ఇంకా అంతకు ముందు నడ్డా కూడా అదే మాట్లాడాడుగా సోమవీర్ రాజు ఉన్నప్పుడు ఇప్పుడు అమిత్ షా మాట్లాడింది కూడా సోమవీర్ రాజు అధ్యక్షుడు కొన్నప్పుడే కదా కాంగ్రెస్ లో వచ్చాక కాదు కదా మాట్లాడింది మరి ఇంకెప్పుడు తేడా ఉందని పార్టీ పరంగా ఇద్దరి మధ్యన రాష్ట్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో ఇద్దరి మధ్యన స్నేహం అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు 1-2 తారీఖులోనేమో అవిశ్వాస తీర్మానం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాను వైసీపీ ప్రకటించింది అట్లాగే ఢిల్లీ ఆర్డినెన్స్ కి సంబంధించి కేజ్రీవాల్కి అనుకూలంగా కేసీఆర్ మాట్లాడాడు కాంగ్రెస్ మాట్లాడుతోంది వైసీపీ ఢిల్లీ అనేటువంటిది కేంద్రం పరిధిలోనే ఉండాలంటుంది అంటే కేంద్రాన్ని సపోర్ట్ చేస్తుందిగా వైసీపీ ఇది బీజేపీ విధానాన్ని సపోర్ట్ చేస్తుందిగా ఏం మారింది వైఖరి ఏం నిధులు ఆపేశారు ఈయనకి కొత్తగా ఇచ్చే ఇస్తానే ఉన్నారు కదా ఏం గొడవ ఉంది అలాగని రాజకీయ పార్టీ విమర్శ పార్టీగానే ఉంది ప్రభుత్వ విమర్శ వేరుగా ఉంది నరేంద్ర మోడీ జగన్ ఏమన్నాడు అని వచ్చినప్పుడు సభ పెట్టారు కదా వైజాగ్లో నరేంద్ర మోడీ సభకి 5 లక్షల మంది రావడం ఎప్పుడైనా చూసారా బీజేపీ వాళ్ళు తేగలిగారు ఎప్పుడైనా జగను విజయసాయి